నంది కొట్టుకోరు. ఇలా కన్నులెత్తి చూస్తే ఎక్కడ ఖాళీ స్థలం కనిపించడం లేదు. కంటి చూపు మేరలో ఎక్కడా కూడా ఇసుక వేసినా కూడా రానినంతగా ఈవేళ ఈ నడి రోడ్డు మీదకి వచ్చారు. పైన చూస్తే ఎండలు తీక్షణంగా ఉన్నాయి. ఎండాకాలం అయినా ఇదేమీ కూడా లెక్క చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతలను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. పక్కనే ఇదే నియోజకవర్గంలోనే కనిపిస్తుంది ముచ్చుమర్రి ఎత్తిమోతల పథకం. ఈ ప్రాజెక్టు కట్టాలని, ఈ ప్రాంతానికి మంచి చేయాలి అని ఎవరు కూడా గతంలో ఎప్పుడూ ఆలోచన చేయలేదు. ఎందరో ముఖ్యమంత్రిని చూశాం, కానీ చేసింది ఎవరు అని అంటే అది ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగింది. నాన్నగారి హయాంలోనే దాదాపుగా 80% పనులు ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగాయి. 12 పంపులు పెట్టి ఒక్కొక్క పంపు ద్వారా 1500 క్యూసెక్ల నీటిని పంపు చేసి ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరగాలి అని చెప్పి ఆలోచనతో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప స్వప్నాన్ని చూశాడు. 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మిగిలిపోయిన 20% పనులు కూడా పూర్తి కాని పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాము. ఇక్కడ 12 పంపులకు గాను పెట్టింది ఎంత అని చూస్తే 4 పంపులట, ఆ 4లో పనిచేస్తానని ఎన్ని అని చూస్తే కేవలం 2 పంపులు పనిచేస్తా ఉన్నాయట. ఆ 2 పంపుల్లో కూడా ఒక్కొక్క పంపు 1500 క్యూసెక్ల నీటిని పంపు చేయాల్సి ఉంటే కేవలం ఒక్కొక్క పంపు 750 క్యూసెక్ల నీటిని మాత్రమే పంపు చేస్తా ఉన్నా అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ నత్త నడకన పనులు సాగుతా ఉన్నాయి. ఇదే ప్రాజెక్టు, ఇందరి దారుణమైన పరిస్థితిలో ఇవాళ పనులు జరుగుతా ఉన్న పరిస్థితి మన నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం. కేసీ కెనాల్ కింద మార్చి వరకు 2 పంటకు కూడా సాగునీరు ఇవ్వాలి. అలాంటిది ఇదే కేసీ కెనాల్లో పరిస్థితి ఏమిటి అని చూస్తే
మొదటి పంటకు కూడా సరిగ్గా నీళ్ళు ఇవ్వలేని అధ్వానమైన పరిస్థితిలో ఇవాళ ఈ వ్యవస్థను నడుపుతా ఉన్నారు. బనక చెరువుల వద్ద రెగ్యులేటర్ విస్తరణ చేపట్టాలి అని, పోసిరెడ్డి పాడు ప్రాజెక్టు కట్టాలని, తద్వారా రాయలసీమ ప్రాంతానికి మంచి జరుగుతుందని, 44,000 క్యూసెక్కుల నీటిని అక్కడ నుంచి తీసుకొని రావాలి అని, ఈ ప్రాంతానికి మంచి చేయాలి అని గతంలో ఎందరో ముఖ్యమంత్రులు చూశాం. కానీ అటువంటి ఆలోచన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఆ దివంగత నేత తమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి గర్వంగా కూడా చెప్పచ్చు. అటువంటి ప్రాజెక్టు కూడా ఆ బనక చెరువుల వద్ద రెగ్యులేటర్ విస్తరణ కార్యక్రమాలు కూడా ఇవాళకి ఆ పరిస్థితి ఏమిటి అంటే నాన్నగారి హయాంలోనే దాదాపుగా 80% పనులు పూర్తయిన ఆ ప్రాజెక్టు ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవాళకి కూడా నత్త నడకన సాగుతా ఉంది అంటే వీళ్ళకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. హంద్రి నీవ నుంచి మిడుతూరు, నందికొట్టుకూరు, బాపల జూపాడు బంగ్లా మండలాల్లోని చెరువులకు ఎత్తిపోతల ద్వారా నీరిచ్చేలా చర్యలు తీసుకుంటాము అని ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మాటిచ్చాడు. నేను ఇవాళ మీరు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఇది జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. నేను ఇవాళ గట్టిగా రెండు చెట్లు పైకి ఒక ముఖ్యమంత్రి హోదాలో మాటలు ఇస్తే కూడా ఆ మాటలు కూడా జరగని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. రైతన్నల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఒక్కసారి ఈ ప్రాంతాల్లో పండించే పంటలను చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. వరికేమో కనీస మద్దతు ధర 1750 రూపాయలు క్వింటాల్కని అంటారు, కానీ అదే క్వింటాల్కు రైతన్నకు వచ్చేది ఎంత అని చూస్తే కనీసం 1200-1300 రూపాయలు కూడా రాని పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం జరుగుతూ ఉంది. మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర 1700 రూపాయలు అయితే ఇదే మొక్కజొన్న పంటకు రేట్ ఎంత అని చూస్తే కనీసం రైతులకు వచ్చేసరికి కనీసం 1100-1200 రూపాయలు కూడా రాని పరిస్థితి. ఇదే శనగకు కనీస మద్దతు ధర 5200 రూపాయలు అయితే కనీసం 3500 రూపాయలు కూడా రాని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం చేస్తా ఉన్నాడు. జూపాడు బంగ్లా మండలాన్ని మెగా అల్ట్రా ఫుడ్ పార్క్ గా మార్చుతాము అని అడుగుతానని అన్నారు. నేను అడుగుతా ఉన్నా, జూపాడు బంగ్లా మండలాన్ని మెగా అల్ట్రా ఫుడ్ పార్క్ గా మార్చుతామంటూ హామీ ఇచ్చారు, జరిగిందా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. నేను నందికొట్టుకూరు మండలంలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్ గా మారుస్తాము అన్నారు, మార్చారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ ఇచ్చిన మాటలకు ఇవాళ దిక్కు దివానా లేని పరిస్థితిలో ఇవాళ ఇక్కడ ఉన్నాము అని అంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక మాటన్నా ఆ మాటను పాటించాలి అని చెప్పి ఏమాత్రమైనా కూడా చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పాలన వైపు కన్నులెత్తి చూడమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో 5 ఏళ్ల పాలన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అని అంటే 5 ఏళ్ల పాలన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే అత్యంత ధనిక సీఎంల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కానీ మన ముఖ్యమంత్రి దేశంలో అత్యంత ధనికుడైతే మన రైతు మాత్రం దేశంలోనే అత్యంత పేద అని చెప్పి కూడా రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. మన రైతు దేశంలోనే అతి ఎక్కువ రుణభారంలో ఉన్నాడు అని నాబార్డు నివేదికే చెప్తా ఉన్న పరిస్థితులు ఇవాళ నివేదికల్లో కనిపిస్తాయి. ఆయనేమో దేశంలోనే అత్యంత ధనికుల్లో ఒక అత్యంత ధనిక ముఖ్యమంత్రి, మన రైతేమో దేశంలోనే అత్యంత పేదవాడు, మన రైతుకేమో
అందరికన్నా ఎక్కువ రుణభారం దేశంలోనే అత్యధికంగా మనకే ఉందని చెప్పి నివేదికలు చెప్తా ఉన్నాయి. మన పొదుపు సంఘాలకు చెల్లెమ్మల అప్పులు చూస్తే 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల రుణాలు 14,200 కోట్ల రూపాయలు అయితే, ఈ 5 సంవత్సరాలలో ఆ అక్క చెల్లెమ్మల రుణాలు అక్షరాల 26,000 రూపాయలకు వడ్డీలతో సహా ఏకపాక్షిక పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈ మాదిరిగా పెరిగాయని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ వాళ్ళు మీటింగులు పెట్టి రిపోర్ట్లు ఇచ్చిన పరిస్థితులు. మన నిరుద్యోగ సోదరుల పరిస్థితి చూస్తే మన నిరుద్యోగ సోదరుల సంఖ్య ఈ 5 సంవత్సరాలలో రెట్టింపు అయింది అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపిస్తుంది. ఏ పట్టణాన్ని చూసినా, ఏ గ్రామాన్ని చూసినా ఇవాళ మన అందరికీ కూడా కనిపిస్తూ ఉండేది ఏమిటి అంటే, చదువులయ్యాయి ఉద్యోగాల కోసం అన్నా మేము ఎక్కడికి పోవాలన్నా అని చెప్పి అడుగుతా ఉన్న మాటలు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. గతంలో బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా నేను, లేక ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్ట అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఎక్కడైనా కూడా ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టు, కానీ మన రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టే అని చెప్పి రాస్తా ఉన్నారు ఈ ఎన్నో మీడియా వాళ్ళు, మైకు ముచ్చుకొని చెప్తా ఉన్నారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. జాబు రావాలంటే బాబు రావాలంటున్నారు. 5 సంవత్సరాల తర్వాత అడుగుతా ఉన్నా జాబు రావాలి అంటే, జాబు రావాలి అంటే, జాబు రావాలి అంటే, ఇవాళ 5 సంవత్సరాల తర్వాత వినిపిస్తా ఉన్న స్వరం జాబు రావాలి అంటే బాబు పోవాలి అని అంటా ఉన్న స్వరం ఇవాళ వినిపిస్తా ఉంది. చంద్రబాబు ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో జాబుల కోసం మీ చుట్టూ మీ గ్రామాలలో ఉన్న మీ తమ్ముళ్ళను, మీ అన్నలను, మీ చెల్లెమ్మలను ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. డిగ్రీలు పూర్తయిపోయిన తర్వాత వీళ్ళందరి పరిస్థితి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. గ్రామాలలో ఉన్న ఈ తమ్ముళ్ళను, ఈ చెల్లెమ్మలను చూస్తే డిగ్రీ పూర్తయిపోయిన తర్వాత ఇవాళ వాళ్ళ పరిస్థితి వలసలు పోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నారు పక్క రాష్ట్రాలకు. రాష్ట్రంలో అక్షరాల 70 లక్షల ఇల్లులు ఉంటే ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నాడు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగము తీస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. మీలో ఏ ఒక్కరికైనా కూడా ఉద్యోగమైనా వచ్చిందా, లేకపోతే 120,000 రూపాయలు 60 నెలల ఇంటి 2,000 మీకు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఏ ఒక్కరికి కూడా ఉద్యోగము రాలేదు, ఇస్తాను అన్నా నెల నెల 2,000 ఇస్తాను అన్నా ఈ 5 సంవత్సరాలలో 60 నెలల్లో ఇంటూ 2,000 అంటే 120,000 రూపాయలు అందలేదు. కానీ ఉద్యోగం వచ్చింది ఎవరికో తెలుసా, ఉద్యోగం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి కొడుకు మాత్రం ఉద్యోగం ఇచ్చాడు. ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చాడు, ఆ తర్వాత ప్రమోషన్ ఇచ్చి మంత్రిగా కూడా చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. దీన్నే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి అంటాడు, దీన్నే చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కానుక అంటాడు, దీన్నే చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తుకు తన భరోసా అని చెప్పి కూడా దీన్నే చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఒకసారి ఆలోచన ఏమని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగాలు ఏవి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే బాబు నోట్లో నుంచి బాటలు రావు. కానీ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఊడిపోయాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అంటే మాత్రం అనేక ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఉదాహరణలు చెప్తాను. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత జాబులు ఎలా ఊడిపోయాయి అని చెప్పి కొన్ని ఉదాహరణలు నేను చదువుతాను. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత
30,000 మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు. గోవిందా. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, 3,500 మంది ఉద్యోగాలు. గోవిందా. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,000 మంది గోపాలమిత్ర ఉద్యోగులు, వాళ్ళ ఉద్యోగాలు. గోవిందా. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయుష్ లో పనిచేస్తా ఉన్న 8 మంది ఉద్యోగాలు. గోవిందా. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్షర భారత్ లో పనిచేస్తా ఉన్న 30,000 మంది ఉద్యోగాలు. గోవిందా. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మధ్యాహ్న భోజన కార్యక్రమంలో 14 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్న అక్కలకు 85,000 మంది అక్కడ అక్క చెల్లెమ్మలు పనిచేస్తా ఉన్నారు, వాళ్ళందరూ ఉద్యోగాలు. గోవిందా. ఉద్యోగాలు అన్ని గోవిందా. మిగిలిపోయి ఉన్న వాళ్ళు జీతాలు పెంచమని అడిగితే ఆ జీతాలు పెంచకపోగా వాళ్ళ మీద పోలీసులతో దాడి చేయిస్తా ఉన్నాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 57 నెలలు అన్యాయాలన్నీ చేసి చివరి 3 నెలలు మాత్రం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు? 57 నెలలు ఉద్యోగాలు రాలా, 57 నెలలు ఉద్యోగాలన్నీ పీకేశాడు, చివరి 3 నెలలు మాత్రం ఏం చేస్తా ఉన్నాడు? చివరి 3 నెలలు మాత్రం నిరుద్యోగ భృత్యాత. అది కూడా ఎంతమందికో తెలుసా? రాష్ట్రంలో 1,70,00,000 మంది ఉంటే కేవలం 3 లక్షల మందికే, అది కూడా నెలకు 1,000 రూపాయలట, ముష్టేసినట్ట నిరుద్యోగ భృత్యాత. ఎన్నికలకు ముందు 3 నెలల ముందు మనకి సినిమా చూపించి ఇదే సినిమా 5 సంవత్సరాలుగా గొప్ప పరిపాలన అని చెప్పి చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 142,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని కమల్నాథ్ అండ్ కమిటీ సిఫార్సు చేసింది. ఆ 142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తాడు, ఖాళీగా ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ అవుతాయి అని చెప్పి ఆ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మన పిల్లలు ఆ ఎంట్రన్స్ కోసం అని చెప్పి క్వాలిఫై కావాలి అని చెప్పి కోచింగ్ సెంటర్ల మీద 1,000,000 రూపాయలు తగిలేస్తా ఉన్నారు ఆ పిల్లలు చదువుల కోసం. 142,000 ఉద్యోగాలు నోటిఫై కాలేదు, ఒక్క ఉద్యోగము భర్తీ కాలేదు. పైగా ఈ 5 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళను కూడా సంఖ్య కూడా కలుపుకుంటే అది మరో 90,000. అంటే ఆ 142,000 ప్లస్ రిటైర్ అయిన వాళ్ళు ఈ 5 సంవత్సరాలలో కలుపుకున్న ఆ 90,000 మంది, వీళ్ళన్నీ కలిపితే అక్షరాల 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని ఘనత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ గ్రామాలలో ఉన్న పరిస్థితులు నేను చూసా. చదువు అయిపోయినాక డిగ్రీని చేతపుచ్చుకొని ఉద్యోగాల కోసం అనుమతిస్తా ఉన్న ఆ పిల్లల్ని నేను చూసా. నా 3,648 కిలోమీటర్ల నా పాదయాత్రలో ప్రతి ఇంట్లోనూ నేను చూశాను, ప్రతి ఇంట్లోనూ వాళ్ళు పడతా ఉన్న బాధలు నేను చూశాను, వాళ్ళ కష్టాలను నేను చూశాను. చదువులు అయిపోయి డిగ్రీలు పుచ్చుకొని ఉద్యోగాలు రాక అవస్థలు పడతా ఉన్న పిల్లల ఆవేదన నేను విన్నాను అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ కష్టాన్ని నేను చూశా, మీ బాధను నేను విన్నా. ఇవాళ మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు దయచే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కల్పించేందుకు ఇవాళ నేను ఏం చేయబోతా ఉన్నాను అన్న సంగతులు ఈరోజు ఈ మీటింగ్లో మీకు క్లుప్తంగా నేను చెబుతా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో
రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం చేయబోయేది, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న మొత్తం 230,000 ఉద్యోగాలు మొత్తం రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు 230,000 ఉద్యోగాలు రిలీజ్ చేయడమే కాదు, జనవరి 1 వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మీ అందరికీ నేను ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. అదేమిటి అనంటే ప్రతి గ్రామంలోనూ మీ ఊర్లోనే ఒక గ్రామ సెక్రటేరియట్ తెలుస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. మీ ఊర్లోనే గ్రామ సెక్రటేరియట్ తెలుస్తాను, మీ ఊరు పిల్లలకు 10 మందికి చదువుకున్న పిల్లలకు మీ ఊర్లోనే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి చొచ్చేట్టుగా చేస్తాను అని హామీ ఇస్తా ఉన్నా. మీ ఊర్లోనే మీ పిల్లలకు చదువుకున్న 10 మందికి ఉద్యోగాలు వచ్చేట్టుగా మీ ఊర్లోనే గ్రామ సెక్రటేరియట్లో పెడతాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఉద్యోగాల కోసం ఇంకొకటి ముందుకు వేస్తా ఉన్నాం. అదే గ్రామంలో గ్రామ సెక్రటేరియట్లు పెట్టడమే కాదు, అదే గ్రామంలోనే ప్రతి 50 ఇళ్లకు ఒకరికి, అదే గ్రామంలో ప్రతి 50 ఇంటికి ఒకరిని గ్రామ వాలంటీర్లుగా కూడా తీసుకుంటాము అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఆ గ్రామ వాలంటీర్లకు నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం కూడా ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ గ్రామంలో ఉన్న ఆ గ్రామ వాలంటీరు ఆ గ్రామ సెక్రటేరియట్ తో అనుసంధానం అవుతాడు. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్, ఆ గ్రామ వాలంటీరు గ్రామ సెక్రటేరియట్ తో అనుసంధానమై ఆ 50 ఇళ్లకు సంబంధించిన పూర్తి బాధ్యతను ఆ గ్రామ వాలంటీర్ తీసుకుంటాడు. ఆ 50 ఇళ్లకు సంబంధించి ప్రతి పని కూడా ఆ 50 ఇళ్లలో రేషన్ కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజ్ రీఇంబర్స్మెంట్ కావాలన్నా, లేక నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి సంక్షేమ పథకం ఏది కావాలన్నా ఆ 50 ఇళ్లకు సంబంధించిన పూర్తి బాధ్యత ఆ గ్రామ వాలంటీర్ తీసుకుంటాడు. ప్రతి పథకము డోర్ డెలివరీ చేస్తాడు అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఎవరి చుట్టూ ఎవరు తిరగాల్సిన పని లేదు, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తున్నాము, 50 ఇళ్లకు ఒకరికి ఉద్యోగాలు ఇచ్చి గ్రామ వాలంటీర్గా పెడతా ఉన్నాము, ఏ పథకమైనా మీ ఇంటి దగ్గరికి వస్తుంది అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈ పథకాలు మీ ఇంటికి నేరుగా వస్తాయి, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఈ పథకాలు చేర్చేటప్పుడు కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడం అని చెప్పి మీ అందరికీ నేను భరోసా ఇస్తా ఉన్నా. అంతేకాదు ఉద్యోగాల కోసం మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయతో మీ అందరి సన్నద దీవెనతో మనం చేయబోయే ఇంకొక విప్లవాత్మిక మార్పు ఏమిటో తెలుసా? ఇంకొక విప్లవాత్మిక మార్పు ఎక్కడైనా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. పరిశ్రమలు వచ్చినప్పుడు మన భూములు తీసుకుంటా ఉన్నారు, కానీ ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలు చూస్తే మన పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు, ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాం. దేవుడి దయతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి శాసనసభలోనే ఒక చట్టాన్ని తీసుకొని వస్తాం. ఆ చట్టం 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తామని చెప్తా ఉన్నా. దీనివల్ల చదువుకున్న మన పిల్లలు ఇక్కడే ఎక్కడో పరిశ్రమలు వస్తే ఇదే పరిశ్రమలోనే ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెరుగవుతాయని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. అంతేకాదు మన పిల్లలు
ఆ పరిశ్రమల్లో పనిచేసేట్టుగా, అక్కడ పెట్టిన పరిశ్రమల్లో వాళ్ళందరినీ కూడా తీసుకునేట్టుగా, ఆ పరిశ్రమల వాళ్ళకు కూడా నష్టం జరగకుండా చూసుకునేందుకు ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను తీసుకొస్తాను. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఆ జిల్లాలో ఉన్న పరిశ్రమలకు అనుకూలంగా ఏ ఏ పరిశ్రమలు ఉన్నాయి, ఆ పరిశ్రమల్లో ఎటువంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలు ఇప్పించేందుకు ఏ రకంగా చదువులు ఉండాలి అని చెప్పి, ఏ రకంగా స్కిల్స్ ఉండాలి అని చెప్పి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మన జిల్లాకు సంబంధించిన మన పిల్లలకు వాళ్ళు పూర్తిగా ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు. అంతేకాదు ఉద్యోగాల కోసం ఇంకొక అడుగు కూడా ముందుకు వేస్తాం. రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయతో ఇవాళ మీరంతా గవర్నమెంట్ కాంట్రాక్ట్లు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఆర్టీసీ బస్సులు నడుస్తూ ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు కూడా నడుస్తూ ఉన్నాయి. కానీ ఆ ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు కాంట్రాక్ట్ ఇచ్చేది ఎవరికో తెలుసా? జేసీ బ్రదర్స్కో, ఆ కేసీదేని ట్రావెల్స్కో, ఆ పెద్ద పెద్ద వాళ్లకు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇస్తా ఉన్నారు. ఇవి పూర్తిగా మార్చేస్తామని చెప్తా ఉన్నా. రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ కాంట్రాక్ట్లో అయినా సరే బస్సును అద్దెకు తీసుకోవడం కానీ, కారును అద్దెకు తీసుకోవడం కానీ, లేక ఆదాయం వచ్చే ప్రతి గవర్నమెంట్ కాంట్రాక్టర్లు అన్ని కాంట్రాక్ట్లు అన్ని కూడా నిరుద్యోగ యువతకే ఇస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. నిరుద్యోగ యువతకి ఇవ్వడమే కాదు, ఆ నిరుద్యోగ యువత ఆ కారును అద్దెకు పెట్టాలన్నా, లేకపోతే ఆ బస్సును అద్దెకు పెట్టాలన్నా, లేకపోతే ఇటువంటి ఏదైనా అద్దెకు పెట్టే కార్యక్రమం ఏదైనా చేస్తే అవి చేసుకునేదానికి వాళ్ళకు పెట్టుబడి కింద వాళ్ళకు సబ్సిడీ కూడా ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. ఇటువంటి గవర్నమెంట్ కాంట్రాక్ట్ల ద్వారా లబ్ధి జరిగే నిరుద్యోగ యువతల్లో నిరుద్యోగ యువతకు ఇచ్చే ఈ లబ్ధి 50% బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు చెందేలా కూడా చేస్తామని చెప్తా ఉన్నా. ఇక తర్వాత దేవుడు ఆశీర్వదించి రాష్ట్రంలో 25కి 25 ఎంపీలు, ఎంపీ స్థానాలు దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కేలా దేవుడు దయ మీ అందరి ఆశీస్సులు ఉంటే, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరో ఎప్పుడో ఇస్తాడు కాదు, ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాతనే మద్దతు తెలిపే కార్యక్రమం చేస్తాం కేంద్రంలో ఉన్న ఏ పార్టీకైనా. ప్రత్యేక హోదా సాధించుకుంటాం. ప్రత్యేక హోదా ద్వారా పరిశ్రమలు వస్తాయి, హోటళ్ళు వస్తాయి, హాస్పిటళ్ళు వస్తాయి. ఆ ప్రత్యేక హోదా ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, జిఎస్టీని కట్టాల్సిన పని లేదు. ఇటువంటి పారిశ్రామిక రాయితీలు వచ్చినప్పుడు కుప్పలు తెప్పలుగా మన రాష్ట్రంలో హోటళ్ళు వస్తాయి, హాస్పిటల్లు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి. ఒక ఉద్యోగాల విప్లవానికి నాంది పలుకుతాం దాని ద్వారా. దేవుడు ఆశీర్వదించి ఇవన్నీ నేను చేయగలిగితే ఉద్యోగాల కల్పనలో మన పిల్లలకు మనం మంచి చేయగలుగుతాము అని చెప్పి నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నా. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు దీనికి కావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలని, విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొని రావాలని, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయతకు పెద్దపీట వేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ వ్యవస్థ మారాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు ఆ ఫలానిది చేస్తాను అని చెప్పినది ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను ఓట్లు అడిగి ఆ ప్రజల చేత ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పులు వస్తాయి.
అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం కూడా వస్తుందని మీ అందరితో కూడా కోరుతూ, జరగబోయే మరో 13 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చేయని కుట్ర ఉండదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పని అబద్ధం ఉండదు, చంద్రబాబు నాయుడు గారు చేయని మోసం ఉండదు, చేయని డ్రామా ఉండదు, చూపని సినిమా కూడా ఉండదు అని ఎవరు కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఈ 13 రోజుల్లో రోజు టీవీ చూసినా రోజు పేపర్లు చూసినా మనకు కనిపించేది ఏమిటో తెలుసా? ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా కూడా చూపిస్తారు అన్నది మర్చిపోవద్దని చెప్పి నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. మీ కుట్రను ఛేదించమని చెప్పి నవరత్నాలతో ఏమేమి మేలు జరుగుతాయి అన్నది ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోవాలి. ఎందుకనంటే ఎన్నికలు వచ్చేసరికి, ఎన్నికలు చివరి రోజు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కుట్రలో భాగంగా ఏం చేస్తాడో తెలుసా? కుట్రలో భాగంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే కోరుతా ఉన్నా, ఎన్నికలు వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారు 3000 రూపాయల డబ్బులు మీ చేతుల్లో పెట్టి ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మీ అందరితో ఒకటే కోరుతా ఉన్నా, మీ మీ గ్రామాలలో మీ మీ వార్డుల్లో మీరంతా కూడా ప్రతి ఎక్కను కలవండి, ప్రతి చెల్లమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లమ్మను కలవండి, ప్రతి అన్నను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఒప్పుకోబట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్కకు కేవలం తమ పిల్లలను బడికి పంపిస్తే చాలు, బడికి పంపినందుకు అన్న సంవత్సరానికి 15000 రూపాయలు అన్న ఆ అక్క చేతిలో పెడతాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఒప్పుకోబట్టక్క. ఈరోజు మన పిల్లలను ఇంజనీర్లుగా చదివించాలంటే, డాక్టర్లుగా చదివించాలంటే, కలెక్టర్ల వంటి ఏ చదువులు చదివించాలన్నా కూడా సంవత్సరానికి ఫీజులు చూస్తే 100 రూపాయల పైన ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చేది చూస్తే అరకొరగా ఇస్తా ఉన్నారు. ఈరోజు మన పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలి అంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి ఈరోజు మన పిల్లలను చదివించలేని పరిస్థితిలో ఉన్నాము అని ప్రతి ఎక్కకు చెప్పండి. ఆ ప్రతి ఎక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఒప్పుకోబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు అన్న ఎన్ని లక్షలు ఖర్చు చేయడం పర్వాలేదు అన్న చదివిస్తాడు అని ప్రతి ఎక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క. పొదుపు సంఘాల్లో ఉన్న అక్కలకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న చెల్లెమ్మలకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ అక్కకు చెప్పండి, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని చూశాం, పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తాను అన్నాడు, ఒక్కటంటే 1 రూపాయి అయినా చేశాడా అక్క అని అక్కకు చెప్పండి. ఆ అక్కకు చెప్పండి, అక్క గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి, ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, పసుపు కుంకుమ పేరుతో ఆయన డ్రామాలు ఆడుతూ ఉన్నాడు, ఆ డ్రామాకు అస్సలు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి.
ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క 20 రోజులు బిగబట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే వాళ్లకు అప్పులుంటాయో రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అందిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క గతంలో 0 వడ్డీని చూసాం, గతంలో 0 వడ్డీని ఇచ్చింది ఆ దివంగత నేతా ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ 0 వడ్డీ రావాలి అనంటే అది జగనన్నతోనే సాధ్యము అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. పేదరికంలో ఉండి అవస్థలు పడతా ఉన్నా ఆ అక్కలకు చెప్పండి, ఆ బీసీ అక్కలకు, ఆ ఎస్సీ అక్కలకు, ఆ ఎస్టీ అక్కలకు, ఆ మైనారిటీ అక్కలకు 45 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్కను కనవండి. పేదరికంలో ఉండి ఇబ్బందులు పడతా ఉన్న ప్రతి అక్కను కనవండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు బిగబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూతన్న పథకాలు తీసుకొస్తా ఉన్నాడు. అన్న ప్రతి అక్క చేతిలోనూ 75,000 రూపాయలు పెడతాడు తఫాను కాదు. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోయొద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నను కలవండి, కలిసి ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, రైతన్న అన్న చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు టైం ఇచ్చాము, రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. ఈయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం వడ్డీలకు కూడా సరిపోలేదు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, రైతన్న గతంలో రైతులకు 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి, ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి, ఈ 5 సంవత్సరాలలో కనీసం ఏ ఒక్క సంవత్సరమైనా ఏ ఒక్క పంటకైనా కూడా గిట్టుబాటు ధరలు వచ్చాయా అన్నా అని చెప్పి ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజులు బిగబట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు పంట వేసేటప్పుడు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి ఆ ప్రతి రైతన్న చేతిలోనూ 12,500 రూపాయలు అన్న పెడతాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. పెట్టుబడి కోసం అన్న 50,000 రూపాయలు రైతన్నలకు ఇస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. అంతేకాదు ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, 0 వడ్డీకే రుణాలు వచ్చే రోజులు రాజన్న రాజ్యంలో చూసాము, మళ్ళీ అది జగనన్నతోనే సాధ్యమవుతుంది అని ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న రైతన్న గిట్టుబాటు ధరలు అన్న ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరలకన్నా గ్యారంటీ ఇస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. 3000 రూపాయలకు మోసపోవద్దన్నా అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, గ్రామాలలో ఉన్న ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆ ప్రతి అవ్వకు అడగండి, అవ్వ ఇవాళంటే ఎన్నికలు వచ్చాయి, ఇవాళటి నుంచి 2 నెలల కిందట చంద్రబాబు నాయుడు గారు మీకు పెన్షన్ ఎంత ఇచ్చేవాడవ్వా అని అవ్వ అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, అవ్వ 2 నెలల కిందనే నీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా. ఆ అవ్వ మీతో అంటుంది, పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు నాన్న అని ఇలా అంటుంది. లేకపోతే అవ్వ అంటుంది, ఇలా 1,000 రూపాయలు ఇచ్చేవాడు నాన్న అని చెప్పి ఇలా ఏనెత్తి చూపిస్తుంది. అంతేదా అవ్వ,
రెండు నెలల కింద మీ పెన్షన్ ఇంతేనా, 1000 రూపాయలేనా? అప్పుడు ఆ అవ్వను అడగండి, అవ్వా ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 ఇచ్చేవాడేనా అవ్వా అని ప్రతి అవ్వను అడగండి. ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, అవ్వా చంద్రబాబు ఇచ్చే చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, 20 రోజులు ఓపికబట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి యావకులు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి యావకులు చెప్పండి. ప్రతి యావకులు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి ఇంటికి చేర్చండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో గ్రామానికి కనీసం 10 ఇళ్ళు కూడా ఇవ్వని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లులు కట్టించిన రోజులు చూసాం. మళ్ళీ ఆ రోజులు రావాలి అంటే అది జగనన్నతోనే సాధ్యము అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి ఇంటికి కూడా తీసుకొని పొమ్మని చెప్పి మీ అందరితో కూడా సమనీయంగా చెబుతూ ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే విధంగా మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశీస్సులు నా ఎడం వైపు ఆడతానన్నాడు. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు ఆర్తరన్నపై ఉంచవలసిందిగా సమన్వయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా నా కుడివైపున బ్రహ్మానందన్న ఉన్నాడు, మన పార్టీ తరపు ఎంపీగా నిలబడతా ఉన్నాడు. ఇద్దరూ కూడా సౌభ్యులు, మంచివాళ్ళు. మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు సంపూర్ణంగా వీరిద్దరిపై ఉంచవలసిందిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపవలసిందిగా మీ అందరితో కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. చేతులు జోడించి ఇంకొక విషయం కూడా చెప్పాలి, సిద్ధార్థ ఉన్నాడు నా పక్కనే, యువకుడు ఉత్సాహవంతుడు. రాబోయే రోజుల్లో సిద్ధార్థ నా గుండెల్లో పెట్టుకుంటాను, రాజకీయంగా సిద్ధార్థను పైకి తీసుకొస్తాను అని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏమేం జరుగుతూ ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు. దశాబ్దాలుగా యుద్ధం చేసిన వాళ్ళు, దశాబ్దాలుగా పోరాటం చేసిన వాళ్ళు ఈరోజు ఏకమయ్యారు, ఒకటయ్యారు. మన పార్టీకి మాత్రం ఉన్నవాళ్ళు ఎవరు అనంటే చిన్న చిన్న వాళ్ళు మనకు పార్టీకి తోడుగా ఉన్నారు, చిన్న చిన్న ప్రాణాలు మన పార్టీకి తోడుగా ఉన్నారు. ఇటువంటి యువకులు, సిద్ధార్థ వంటి యువకులు మన పార్టీకి తోడుగా ఉన్నారు. మన పార్టీ పేదవాడి పార్టీ, మన పార్టీ ఇటువంటి యువకుల పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను నేను. మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు సంపూర్ణంగా ఇవ్వాలి అని కోరుతూ పేరు పేరున మరొక్కసారి మీ అందరితో కూడా మీ దీవెన్న కొరకు అర్పిస్తా ఉన్నాను. వెళ్ళే ముందు చివరిగా మన పార్టీ గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి గుర్తులు చూపిస్తా, దయవుంచి గుర్తులు చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. అన్నా మన గుర్తు ఫ్యాన్ అన్నా, అక్క ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా, అక్క ఫ్యాన్, అక్క ఫ్యాన్ అన్నా గుర్తు, అవో ఫ్యాన్ అవో, అక్క ఫ్యాన్, అక్క అవ్వా మర్చిపోకూడదు అవ్వా ఫ్యాను,
ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, అక్క ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, అక్క అవ్వా, ఫ్యాన్ అవ్వా, ఇక్కడ అక్కలు మన మీద అక్కలు, ఫ్యాన్ ఫ్యాన్ అక్క, ఇక్కడ ఇక్కడ ఫ్యాన్ అక్క, మన గుర్తు ఫ్యాన్ అవ్వా, అవ్వా ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న. ఈ ఎండను కాపరి చేయకుండా, ఈ మండుతున్న ఎండను ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపించినందుకు మరొక్కసారి మీ అందరితో కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.